స్లైస్ ఆఫ్ లైఫ్ నేను రమ్య ఇవాల్టి వీడియోలో నేను మనం ఎలాంటి ఇయర్ రింగ్స్ లేకపోతే నెక్ పీసెస్ సెలెక్ట్ చేసుకుంటే మన ఫేస్ కి బాగా సెట్ అవుతాయో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ మై వీడియో బిఫోర్ గెటింగ్ ఇంటూ మై వీడియో మన ఛానల్ ని గాని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి సో మనం ఇప్పుడు మనకి ఎలాంటి ఇయర్ రింగ్స్ నెక్ పీసెస్ సెట్ అవుతాయి అని చెప్పి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మన ఫేస్ ఏ షేప్ అని ఐడెంటిఫై చేసుకోవాలి మన ఫేస్ షేప్ మనం ఐడెంటిఫై చేసుకుంటే మనం ఈజీగా మనకి సెట్ అయ్యే జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు టోటల్ ఆఫ్ 5 డిఫరెంట్ ఫేస్ షేప్స్ అనే ఉంటాయి ఆ 5 డిఫరెంట్ షేప్స్ లో మన ఫేస్ ఏ షేప్ అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఈ జ్యువెలరీ సెలెక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి ఈ 5 డిఫరెంట్ టైప్స్ వచ్చేసి ఓవల్ రౌండ్ స్క్వేర్ హార్ట్ డైమండ్ ఇప్పుడు మనం మన ఫేస్ ఫేస్ షేప్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ ఉందండి ఈ సింపుల్ టెస్ట్ లో ఏంటంటే అంత యాక్యురేట్ గా నాకు తెలియకపోయినా ఆల్మోస్ట్ ఒక 80% వరకు అంచనాకు రావచ్చు మన ఫేస్ ఏ షేప్ అని చెప్పి ఈ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ మన హెయిర్ అంతా నీట్ గా పైకి టై చేసుకోవాలి టై చేసుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని మీ ఫోన్ లో సెల్ఫీ తీసుకోండి మీ ఫేస్ కి దగ్గరగా పెట్టుకుని ఒక సెల్ఫీ తీసుకోండి సెల్ఫీ తీసుకున్నాక మీ దగ్గర ప్రింటర్ ఆప్షన్ ప్రింటర్ ఉంటే మీ దగ్గర అవైలబుల్ గా ఆ పిక్చర్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి లేకపోతే ఫోన్ లోనే ఎడిట్ చేయండి ఎలా అంటే మీ ఫేస్ చుట్టూ ఒక లైన్ గీయండి మీ ఫేస్ అవుట్ లైన్ చుట్టూ హెయిర్ లైన్ నుంచి కింద అవుట్ లైన్ వరకు ఇలా ఒక సర్కిల్ తీసుకోండి సర్కిల్ ఆర్ వాట్ ఎవర్ ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ గీయండి గీసాక ఇందాక నేను చెప్పిన 5 షేప్స్ లో ఏ షేప్ లో అయితే వస్తుందో మీ ఫేస్ అవుట్ లైన్ ఆ కేటగిరీ ఆఫ్ ఫేస్ షేప్ కి మీరు చెందిన వాళ్ళు నా ఫేస్ షేప్ వచ్చేసి ఓవల్ ఫేస్ షేప్ పిక్చర్ యాడ్ చేశాను కదండి పక్కన ఒక సెల్ఫీ తీసుకుని దాని చుట్టూ అవుట్ లైన్ వేసుకున్నాను వేసుకుంటే ఓవల్ షేప్ లో వచ్చింది నా ఫేస్ సో నా ఫేస్ షేప్ వచ్చేసి ఓవల్ ఫేస్ షేప్ అలాగే మీ ఫోటో చుట్టూ మీరు గీసుకునే అవుట్ లైన్ మీ ఫేస్ షేప్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోండి ఫస్ట్ కొంతమందిలో ఏంటంటే ఈ ఫేస్ షేప్ అవుట్ లైన్ డ్రా చేసుకుని ఏ షేప్ అనేది ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఈ షేప్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉండడం వల్ల కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకోలేము మన ఫేస్ షేప్ ఏంటని చెప్పి సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి మనం ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న టెస్ట్ చేసుకుందాం ఈ చిన్న టెస్ట్ లో ఏంటంటే మనకు ఒక టేప్ నోట్ ప్యాడ్ అండ్ పెన్ కావాలి ఈ 3 పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇందాక చేసినట్టే మన హెయిర్ ని నీట్ గా బన్ లాగా లేకపోతే టైట్ గా పోనీ లాగా వెనక్కి టై చేసుకోండి టై చేసుకొని 4 మెజర్మెంట్స్ తీసుకోవాలి టేప్ తో ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మన ఫోర్ హెడ్ నుంచి చిన్ వరకు తీసుకోవాలి అది వచ్చేసి ఫస్ట్ మెజర్మెంట్ మన మొహం ఎంత పొడుగుంది వర్టికల్ లెంత్ లో తీసుకుంటాం ఒక మెజర్మెంట్ సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి వైడెస్ట్ పార్ట్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ మన ఫోర్ హెడ్ పైన వైడెస్ట్ పార్ట్ ఎక్కడుందో ఆ ఎండ్ టు ఎండ్ ఈ హెయిర్ లైన్ నుంచి ఎండ్ టు ఎండ్ మెజర్మెంట్ తీసుకోవాలి అలా ఎండ్ టు ఎండ్ మెజర్మెంట్ అనేది సెకండ్ మెజర్మెంట్ అది ఫోర్ హెడ్ మెజర్మెంట్ థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి మనం మన చీక్ బోన్ లెంత్ అనేది తీసుకోవాలి మన చీక్ బోన్ అనేది మనం ఇలా సర్చ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ దొరికిందండి ఇక్కడ ఎండ్ అయింది నా చీక్ బోన్ ఈ చీక్ బోన్ ఎండ్ టు ఎండ్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి చీక్ బోన్ మెజర్మెంట్ అది వచ్చేసి థర్డ్ మెజర్మెంట్ ఫోర్త్ మెజర్మెంట్ వచ్చేసి మన జా లైన్ మెజర్మెంట్ మన జా లైన్ అంటే ఇది ఇలా మూవ్ చేస్తుంటే మన మౌత్ ని ఇక్కడ ఒక బోన్ తగులుతుంది మూవ్ అవుతున్నట్టు సో ఆ బోన్ ఇలా ఎండ్ టు ఎండ్ ఆ బోన్ నుంచి ఇక్కడికి తీసుకుంటే అది వచ్చేసి జా లైన్ మెజర్మెంట్ అవుతుంది సో టోటల్ ఆఫ్ 4 మెజర్మెంట్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ హార్ట్ షేప్ ఫేస్ గురించి మాట్లాడుకుందాం హార్ట్ షేప్ ఫేస్ ఆర్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఫేస్ షేప్ ఈ హార్ట్ షేప్ ఫేస్ ఉన్న వాళ్ళని ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ అని కూడా అంటారు ఎందుకంటే వీళ్ళది వచ్చేసి మెజర్మెంట్స్ పై నుంచి కిందకి తగ్గుకుంటూ వెళ్తాయి ఒక ట్రయాంగిల్ షేప్ లో లాగా వాళ్ళ ఫోర్ హెడ్ మెజర్మెంట్ వచ్చేసి హైయెస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ చిన్ బోన్ మెజర్మెంట్ లీస్ట్ ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫీ తీసుకుని మీరు అవుట్ లైన్ తీసుకున్నప్పుడు మీది హార్ట్ షేప్ అని మీరు ఐడెంటిఫై చేస్తే వెల్ అండ్ గుడ్ లేదు అలా ఐడెంటిఫై అవ్వలేదు అనుకుంటే అప్పుడు మనం ఇందాక ఒక 4 మెజర్మెంట్స్ తీసి పెట్టుకున్నాం కదండి ఆ 4 మెజర్మెంట్స్ లో మీ ఫోర్ హెడ్ హైయెస్ట్ విత్ వచ్చి నెక్స్ట్ మీ చీక్ బోన్ వచ్చి తర్వాత మీ జా లైన్ అంటే ఒక్కొక్కటి మెజర్మెంట్ తగ్గుకుంటూ వెళ్ళాలి అలా మెజర్మెంట్ తగ్గుకుంటూ వెళ్తే వాళ్ళది హార్ట్ షేప్డ్ ఫేస్ ఆర్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఫేస్ షేప్ అంటాం సో ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఆర్ హార్ట్ షేప్డ్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్నది ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదండి అలా చిన్న చిన్నది ఉండడం వల్ల మన ఫేస్ కి విత్ అనేది యాడ్ చేయాలి అలా విత్ యాడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్
మన కరెక్ట్ గా మన జా లైన్ నుంచి లేకపోతే జా లైన్ నుంచి కిందకి హెవీగా ఉండేలా పెట్టుకోవాలి కరెక్ట్ గా ఇక్కడ జా లైన్ దగ్గర హెవీగా వచ్చేలాగా లేకపోతే ఈ జా లైన్ కింద నుంచి చిన్ కింద నుంచి హెవీ లుక్ వచ్చేలాగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మన ఫేస్ కు ఒక బ్యాలెన్స్ లుక్ అనేది వస్తుంది పైన ఎక్కువ ఉంది కింద తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం కొంచెం హెవీ చేయడం వల్ల ఒక బ్యాలెన్స్ లుక్ అనేది వస్తుంది మన ఫేస్ లో అలా బ్యాలెన్స్ లుక్ రావడం వల్ల చాలా మంచి మంచి మంచిగా ఉంటది ఆ జ్యువెలరీ మనం పెట్టుకుంటే సో మనం చూస్ చేసుకునే ఇయర్ రింగ్స్ ఎలా ఉండాలంటే కరెక్ట్ గా మన చిన్న దగ్గర హెవీగా రౌండ్ గా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో హెవీగా రావాలి లేకపోతే మన చిన్ కింద నుంచి చాలా హెవీగా ఉండాలి మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ అంటే చాన్ బాలీస్ లాగా స్టెప్ చాన్ బాలీస్ మొత్తం మీద కింద హెవీగా ఉండాలి మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ లేదు మనం సింపుల్ డ్రెస్ వేసుకున్నాము అంత హెవీగా ఇయర్ రింగ్స్ అవసరం లేదు అనుకుంటే అప్పుడు మీరు టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది స్టడ్స్ అనేవి పెద్దగా మ్యాచ్ అవ్వండి ఈ హార్ట్ షేప్ ఉన్న వాళ్ళకి ఈ స్టడ్స్ అనేవి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెద్దగా సెట్ కావు మీ ఫేస్ కి సో అలా అవాయిడ్ చేసి కొంచెం లెంత్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మంచి బ్యాలెన్స్ లెంత్ అండ్ విత్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మంచి బ్యాలెన్స్ లుక్ వస్తుంది మీ ఫేస్ కి నెక్స్ట్ వచ్చేసి నెక్లెసెస్ మీరు నెక్లెసెస్ ఎలా నెక్ పీసెస్ ఆర్ నెక్లెసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే లాంగ్ హారమ్స్ అనేవి మీకు అసలు సెట్ కావు ఎందుకంటే ఆల్రెడీ మీ ఫేస్ లో వచ్చేసి ఇక్కడ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది పొడుగ్గా ఉన్నట్టు స్లీక్ గా ఉండి పొడుగ్గా ఉన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది మీ లోవర్ పార్ట్ ఆఫ్ యువర్ ఫేస్ సో మీరు హెవీ హారమ్స్ లాంగ్ హారం వేసుకుంటే ఆ లుక్ అనేది ఇంకా లాంగ్ గా ఉన్నట్టు ఉండి అంత మంచి లుక్ అనేది రాదు సో మీరు నెక్లెసెస్ వేసుకునేటప్పుడు చోకర్స్ చాలా బాగా సెట్ అవుతాయి మీకు చోకర్స్ లేకపోతే కాలర్ టైప్ నెక్లెసెస్ కాలర్ లెంత్ కు వచ్చే నెక్లెసెస్ లేకపోతే ప్రిన్సెస్ లెంత్ నెక్లెసెస్ ఈ త్రీ టైప్ ఆఫ్ నెక్ పీసెస్ మీకు చాలా బాగా సెట్ అవుతాయి లాంగ్ హారమ్స్ అవాయిడ్ చేయడం మంచిది ఇలా హార్ట్ షేప్ ఫేస్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఫేస్ షేప్ వచ్చేసి రౌండ్ ఫేస్ షేప్ ఈ రౌండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇందాక సెల్ఫీలో తెలిస్తే ఫైన్ మీ ఫేస్ రౌండ్ అని చెప్పి లేదు మీరు క్లియర్ గా ఐడెంటిఫై చేసుకోలేకపోతుంటే మనం ఫోర్ మెజర్మెంట్స్ తీసి పెట్టుకున్నాం కదండి ఆ ఫోర్ మెజర్మెంట్స్ సేమ్ లేకపోతే ఆల్మోస్ట్ సేమ్ ఉంటే అప్పుడు మీది రౌండ్ ఫేస్ షేప్ అవుతుంది అలా కాకుండా కూడా ఇంకో సింపుల్ టెస్ట్ మన నోస్ పాయింట్ నుంచి చూసుకుంటే చిన్ వరకు అండ్ మళ్ళీ ఈ నోస్ పాయింట్ నుంచి ఫోర్ హెడ్ కి అండ్ ఈ నోస్ నుంచి ఈ చీక్ బోన్ కి అండ్ ఇట్ సైడ్ చీక్ బోన్ కి మెజర్మెంట్ తీసుకుంటే ఈ ఫోర్ మెజర్మెంట్స్ అవి కూడా ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి అలా ఆల్మోస్ట్ సేమ్ వచ్చిన ఫేస్ ని రౌండ్ ఫేస్ షేప్ అంటాము ఇప్పుడు మనం రౌండ్ షేప్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఇయర్ రింగ్స్ వేసుకోవాలి ఎలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవాలంటే ఆ ఇయర్ రింగ్స్ రౌండ్ షేప్ లో ఉండకూడదు ఆల్రెడీ మన ఫేస్ రౌండ్ గా ఉంటుంది కాబట్టి మనం రౌండ్ షేప్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఫేస్ కి విత్ అనేది ఎక్కువైపోయి ఒక బ్యాలెన్స్ లుక్ రాదు సో ఒక బ్యాలెన్స్ లుక్ రావడానికి మీరు ఎప్పుడు యాంగులర్ షేప్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి యాంగులర్ షేప్ ఇయర్ రింగ్స్ అంటే సే లైక్ ట్రయాంగిల్స్ రెక్టాంగిల్స్ అలా డిఫరెంట్ షేప్స్ లో ఉండాలి సాఫ్ట్ ఎడ్జెస్ ఉండకూడదు లైక్ సర్కిల్స్ సెమీ సర్కిల్స్ అలా సర్కిల్స్ అనేవి ఉండకూడదు మీ ఇయర్ రింగ్స్ లో అలా లేకుండా మీరు యాంగులర్ షేప్ లో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇయర్ రింగ్స్ అనేవి మంచి లుక్ వస్తాయి అండ్ నెక్లెసెస్ చూస్ చేసుకునేటప్పుడు వీళ్ళకి చోకర్స్ అనేవి పెద్ద సెట్ కావండి చోకర్స్ నెక్లెసెస్ ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ రౌండ్ షేప్ లో ఉంటుంది అండ్ నెక్ చుట్టూ మనం చోకర్స్ కానీ నెక్లెసెస్ కానీ వేసుకుంటే ఇంకా రౌండ్ లుక్ వస్తుంది ఫుల్ లుక్ వస్తుంది అలా రావడం వల్ల అంత డీసెంట్ గా అనిపించదు సో ఇది అవాయిడ్ చేయడానికి మన నెక్లెసెస్ ఎలా ఉండాలంటే ఐదర్ ప్రిన్సెస్ లెంత్ ఆర్ ఫుల్ లెంత్ హారమ్స్ ఈ ప్రిన్సెస్ లెంత్ ఆర్ ఫుల్ లెంత్ హారమ్స్ వేసుకుంటే ఒక లాంగ్ లుక్ వస్తుంది మీకు ఇంకా మీ ఫేస్ అనేది కొంచెం లాంగ్ గా కనపడుతుంది ఫుల్ రౌండ్నెస్ బ్రేక్ అయ్యి కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది మీ ఫేస్ కి అలా పెరగడం వల్ల మంచి లుక్ వస్తుంది సో మీరు నెక్లెసెస్ అండ్ చోకర్స్ అవాయిడ్ చేసి ప్రిన్సెస్ లెంత్ ఆర్ చోకర్ హారమ్స్ లాంగ్ హారమ్స్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ ఫేస్ షేప్ వచ్చేసి ఓవెల్ ఫేస్ షేప్ ఈ ఓవెల్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళది ఏంటంటే చీక్ బోన్ వచ్చేసి హైయెస్ట్ మెజర్మెంట్ ఉంటుంది అన్ని మెజర్మెంట్స్ కన్నా మీ చీక్ బోన్ మెజర్మెంట్ హైయెస్ట్ ఉంటే అప్పుడు మీ ఫేస్ షేప్ వచ్చేసి ఓవెల్ ఫేస్ షేప్ లేకపోతే మీరు సెల్ఫీ తీసుకున్నప్పుడు మీరు ఒక అవుట్లైన్ డ్రా చేసుకుంటే ఓవెల్ షేప్ అని తెలిస్తే ఫైన్ లేకపోతే మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మీ చీక్ బోన్ వచ్చేసి హైయెస్ట్ అవుతుంది మిగిలిన త్రీ మెజర్మెంట్స్ కన్నా మీ చీక్ బోన్ లెంత్ హైయెస్ట్ అయితే అప్పుడు మీది వచ్చేసి ఓవెల్ ఫేస్ షేప్ ఈ ఓవెల్ ఫేస్ షేప్ వచ్చేసి ఒక ప్రపోర్షనేట్ ఫేస్ షేప్ అంటాము ఈ ప్రపోర్షనేట్ ఫేస్ షేప్ ఉండడం వల్ల హ్యూమన్ ఐకి ఎపీలింగ్ గా ఉంటుంది ఈ ఫేస్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎలాంటి ఇయర్ రింగ్స్ అన్న పెట్టుకోవచ్చు ఈ ఓవెల్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నా సరే కూడా
మీ ఫేస్ కి సెట్ అవుతుంది షార్ట్ లాంగ్ రౌండ్ యాంగులర్ ఏ షేప్ లో మీరు ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకున్నా మీ ఫేస్ కి అవి నీ చాలా బాగా సెట్ అవుతూ ఉంటాయి అండ్ నక్లెసెస్ కూడా మీకు ఏ నక్లెస్ కావాలంటే ఆ నక్లెస్ వేసుకోవచ్చు ఏ లెంగ్త్ కావాలంటే ఆ లెంగ్త్ లో నక్లెసెస్ వేసుకోవచ్చు చోకర్స్ నక్లెసెస్ ప్రిన్సెస్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ హారమ్స్ ఈ ఫోర్ టైప్స్ లో ఏదైనా వేసుకోవచ్చు లేకపోతే స్టెప్స్ కింద 3 లెవెల్స్ వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సరే కూడా ఈ ఓవల్ షేప్ ఫేస్ ఉన్న వాళ్ళకి అన్ని జ్యువెలరీ సెట్ అవుతాయి లేదు స్పెసిఫిక్ గా ఏమైనా సెట్ అవదు అని అనుకుంటే మటుకు కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న ఇయర్ రింగ్ సెట్ అవ్వు ఎందుకంటే అవడమే కొంచెం ఓవల్ షేప్ కాబట్టి కొంచెం కాలగా ఉంటది కాబట్టి మొహం ఇంకా మనం సన్నగా పొడుగ్గా డిటైలింగ్ యాడ్ చేస్తే అంత మంచి లుక్ రాకపోవచ్చు అది కూడా కొంతమందికి కొంతమందికి అవి కూడా సెట్ అవుతూ ఉంటాయి ఓవల్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ ఈ ఓవల్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నక్లెసెస్ అన్నా ఎలాంటి ఇయర్ రింగ్స్ అన్నా సెట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఫేస్ షేప్ ఈ స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీకు సెల్ఫీలో తెలిస్తే ఫైన్ సెల్ఫీ తీసుకొని అవుట్లైన్ తీసుకున్నప్పుడు మీకు తెలియకపోతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా ఇందాక ఆ మెజర్మెంట్స్ లో మీ ఫోర్ హెడ్ మెజర్మెంట్ మీ చీక్ మెజర్మెంట్ అండ్ మీ చిన్ మెజర్మెంట్ ఈ 3 మెజర్మెంట్స్ సేమ్ గా ఉంటే అప్పుడు మీ ఫేస్ షేప్ వచ్చేసి స్క్వేర్ ఫేస్ షేప్ అంటారు స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఒక యాంగులర్ లుక్ ఉంటుంది ఫేస్ లో మనం ఆ యాంగులర్ లుక్ బ్రేక్ చేయాలి ఆ యాంగులర్ లుక్ బ్రేక్ చేయడానికి మనం అవాయిడ్ చేయాల్సిన ఇయర్ రింగ్స్ ఏంటంటే యాంగులర్ షేప్ ఆర్ స్ట్రక్చరల్ షేప్ లో ఉన్న ఇయర్ రింగ్స్ బ్రేక్ చేయాలి మనం స్ట్రక్చరల్ షేప్ లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు మనం ఈ స్ట్రక్చరల్ షేప్ ఇయర్ రింగ్స్ అంటే ఏంటంటే రెక్టాంగిల్స్ స్క్వేర్స్ ట్రయాంగిల్స్ అలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఇయర్ రింగ్స్ మీరు అవాయిడ్ చేయాలి అలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఇయర్ రింగ్స్ అవాయిడ్ చేస్తే మీకు అవి కాకుండా మీరు ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే కూడా మంచి లుక్ వస్తుంది ఎలాంటి ఇయర్ రింగ్స్ ఇన్ ద సెన్స్ స్మూత్ ఎడ్జెస్ సర్కిల్స్ ఓవెల్స్ అలా డిఫరెంట్ రౌండ్ గా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీకు చాలా బాగా సెట్ అవుతుంది ఇంకా బాగా మంచిగా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అంటే హూప్ టైప్ ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద హూప్స్ రింగ్స్ ఉంటాయి కదా అలాంటి రింగ్స్ పెట్టుకుంటే మీ ఫేస్ షేప్ కి బాగా సెట్ అవుతుంది మీ నెక్లెసెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ నెక్ అనేది బాగా కవర్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ నెక్లెస్ మీరు నెక్లెసెస్ ఆర్ హారమ్స్ వేసుకునేటప్పుడు ఒక రౌండ్ షేప్ రావాలి నెక్లెస్ కి అలా రౌండ్ షేప్ రావడం వల్ల మీ స్ట్రక్చరల్ లుక్ మీ ఫేస్ లో ఉన్న యాంగులర్ లుక్ బ్రేక్ అయ్యి చాలా మంచి లుక్ అనేది వస్తుంది మీరు అలాంటి హారమ్స్ గానీ నెక్లెసెస్ గానీ సెలెక్ట్ చేసుకుంటే చోకర్స్ అనేవి పెద్దగా సెట్ అవ్వండి ఈ యాంగులర్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి సో చోకర్స్ అనేవి అవాయిడ్ చేయడమే మంచిది ఈ యాంగులర్ ఈ స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు లాస్ట్ ఫేస్ షేప్ వచ్చేసి డైమండ్ ఫేస్ షేప్ ఈ డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చీక్ బోన్ హైయెస్ట్ మెజర్మెంట్ ఉంటుంది వెన్ కంపేర్ టు ఫోర్ హెడ్ అండ్ చిన్ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి హార్ట్ ఫేస్ షేప్ కి ఈ డైమండ్ ఫేస్ షేప్ కి ఈ హార్ట్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫోర్ హెడ్ మెజర్మెంట్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు చిన్ కానీ ఈ డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఫోర్ హెడ్ అండ్ చిన్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ మెజర్మెంట్ లో ఉండి ఈ చీక్ బోన్ అనేది హైయెస్ట్ లెంగ్త్ ఉంటుంది అలా ఉండే వాళ్ళని డైమండ్ ఫేస్ షేప్ అంటారు ఈ డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు ఇయర్ రింగ్స్ ఎలా చూస్ చేసుకోవాలి ఇయర్ రింగ్స్ చూస్ చేసుకునేటప్పుడు మీ చిన్ దగ్గర విత్ ఎక్కువ ఉండకుండా ఇయర్ రింగ్స్ ని చూస్ చేసుకోవాలి అంటే స్టడ్స్ లేకపోతే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మీకు అసలు సెట్ కావు ఈ డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి ఈ ఇలా స్టడ్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మీ చీక్ దగ్గర వాల్యూమ్ ఎక్కువ యాడ్ చేసే ఇయర్ రింగ్స్ కాకుండా మీరు ఇంకా ఎలాంటి ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నా సరే కూడా ఈ డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఎనీ లెంగ్త్ ఎనీ షేప్ మీరు ఏ షేప్ పెట్టుకున్నా ఏ లెంగ్త్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే కూడా ఈ డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ కమింగ్ టు నెక్ పీసెస్ నెక్ పీసెస్ కూడా ఎనీ నెక్ పీస్ వేసుకోవచ్చు మీరు చోకర్స్ నెక్లెసెస్ ప్రిన్సెస్ లెంగ్త్ లేకపోతే హారం ఇలా ఫోర్ లెంగ్త్ లో ఏ లెంగ్త్ నెక్లెసెస్ వేసుకున్నా సరే కూడా నెక్ పీసెస్ మీకు చాలా బాగా సెట్ అవుతాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ ఈ స్టైల్స్ మనం మనకి గోల్డ్ జ్యువెలరీ సెలెక్ట్ సెట్ అవుతుందా లేకపోతే సిల్వర్ జ్యువెలరీ సెట్ అవుతుందా అని చెప్పి మనం డిసైడ్ చేసుకోవడానికి మన స్కిన్ అండర్ టోన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఆల్రెడీ నా ఛానల్లో స్కిన్ అండర్ టోన్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ అండర్ టోన్ ఉండే వాళ్ళకి ఎలాంటి జ్యువెలరీ బాగుంటు ఎలాంటి కలర్ జ్యువెలరీ బాగుంటుంది అని చెప్పి ఆల్రెడీ స్పెసిఫై చేశాను వార్మ్ అండర్ టోన్ ఉండే వాళ్ళకి గోల్డ్ కలర్ గోల్డ్ ఆర్ గోల్డ్ షేడ్స్ వచ్చే జ్యువెలరీ బాగుంటుంది అండ్ కూల్ అండర్ టోన్ ఉండే వాళ్ళకి సిల్వర్ లైట్ కొంచెం ఆక్సిడైజ్ సిల్వర్ సిల్వర్ స్టైల్లో ఉండే ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ ఆర్ నెక్ పీసెస్ అనేవి బాగా సెట్ అవుతాయి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో దట్ మీరు మీ స్కిన్ అండర్ టోన్ ఐడెంటిఫై చేసుకుని మీకు సిల్వర్ బాగుంటుందా లేకపోతే గోల్డ్ కలర్ లో ఉన్నావా లేకపోతే గోల్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయో మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈజీగా సో ఈ లాస్ట్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన టిప్
అదేంటంటే మనం వేసుకునే అవుట్ఫిట్ గాని మనం వేసుకునే జ్యువెలరీ గాని మనకి కంఫర్టబుల్ గా ఉండాలి. కంఫర్టబుల్ గా లేకపోతే ఖచ్చితంగా మనం నీట్ గా క్యారీ చేసుకోలేం మనము. అలా క్యారీ చేయకపోతే మంచి లుక్ అనేది రాదు ఆ డ్రెస్ కి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అండ్ ఒక మంచి స్మైల్ క్యారీ చేయాలి ఎప్పుడు మన ఫేస్ మీద. అలా క్యారీ చేస్తే మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఎలాంటి జ్యువెలరీ తో పేర్ అప్ చేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుంది. సో గర్ల్స్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్.